Hi friends, welcome to my channel. Today my recipe is జొన్న ఆవిరి కుడుములు. చాలా రుచిగా, చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జొన్న కుడుములు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దామా? ముందుగా జొన్న కుడుముల పిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? కేజీ జొన్నలైతే 1/2 కేజీ కందిపప్పు, రెండింటిని కలిపి మిక్సర్కి ఆడించుకోవాలి. జొన్న కుడుముల పిండి రెడీ. ఇప్పుడు చట్నీ తయారీ విధానం చూద్దామా? చట్నీకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, కందిపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, పెరుగు, తగినంత ఉప్పు, జీలకర్ర, ఎర్రగడ్డ. వీటన్నిటిని కలిపి మిక్సీకి పట్టుకోవాలి. చట్నీ రెడీ. ఇప్పుడు మనం ముందుగా మిషన్కి ఆడిచ్చి పెట్టుకున్న కుడుముల పిండిని, అంటే జొన్న కందిపప్పు మిషన్కి ఆడిచ్చి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని అందులో శనగపప్పు, పెసరపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని 5 గంటల సేపు నాననివ్వాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండోయ్. మన కొత్త లోకం మన చల్లనీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్. 5 గంటల తర్వాత అందులో జీలకర్ర, నువ్వులు, ఉప్పు, ఆనియన్, క్యారెట్ తురుము, కరివేపాకు అవన్నీ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ లేదా నెయ్యి పూసుకొని వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. ఇడ్లీ పెన్నంలో నీళ్లు పోసుకొని 30 నిమిషాల పాటు మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. అంతేనండి టేస్టీ జొన్న.